రఘురామకృష్ణన్ రాజు వ్యవహారం మీద సీరియస్గా యాక్షన్ వైపుకి రంగం సిద్ధమవుతుంది వాస్తవంగా రఘురామకృష్ణరాజుకి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొందరు అగ్ర నేతలతో ఉన్న కాంటాక్ట్స్ మంత్రులతో ఉన్న కాంటాక్ట్స్ అవన్నీ ఆయన రోజు వాళ్ళతో సరదాగా కూర్చోవడం ఫోటోలు వీడియోలు పెట్టడం ఇక్కడ గిల్లీ ఏడిపిస్తున్నారు గిల్లీ జోలబాడుతున్నారుకంగా జోలబాడట్లేదు ఏడిపిస్తున్నారు జోల పాడుతున్నట్టు ప్రపంచానికి చూపెడతా ఉన్నారు స్ట్రాటజిక్గానే వెళ్తున్నారు ఓ రకంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో అట్లాగూ వైసీపీ టికెట్ ఇయ్యదు తెలుగుదేశం పార్టీ మిగతా ఇద్దరితో కలిపి పొత్తు పెట్టుకుంటుంది భారతీయ జనతా పార్టీ జనసేనతో కాబట్టి మూడుతో ముగ్గురు తరపున కనుక తన గ్యారంటీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది తను గెలవడం గ్యారంటీ అన్నటువంటి నమ్మకంతో ఉన్నారు అనినే తెగించేసి రోజు నిలదీస్తున్నాను ఇక్కడ అదే సందర్భంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీ విషయాల మీద గొడవ పడుతుంది కానీ పార్టీ పరంగా గొడవలు పెట్టుకోవడానికి ఇంట్రెస్టెడ్గా లేదు ఎందుకంటే దానికి పరోక్ష మద్దతే లభిస్తున్నటువంటి సందర్భం ఇంకో పక్కన ప్రభుత్వం పరంగా కొట్లాట ప్రభుత్వం మీద పార్టీగా కొట్లాటలు కూడా సాగుతూ ఉంటుంది ప్రతిపక్ష పాత్ర అట్లా ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే బీజేపీ రఘురామకృష్ణరాజుని చేరదేయదు నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది జాతీయ స్థాయిలో రఘురామకృష్ణరాజు రోజు ప్రెస్ మీట్లు విట్నెస్గా ఆయన తీసేయచ్చు ఇప్పుడు శరద్ యాదవ్ని రెండు నిమిషాల్లో దీసావతలు పడేశారు అప్పుడు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో అలాంటి కారణం మీద ఎప్పుడో తీసేయచ్చు కాకపోతే భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజు కొన్ని పలుకుబడి వల్ల ఆగుతాం ఇప్పుడు వచ్చేటప్పటికీ నరేంద్ర మోడీని కూడా కలుస్తున్నటువంటి సందర్భంలో ముందు నోటీస్ ఇస్తారు ఆ తర్వాత తొలగింపు ప్రక్రియకి సంబంధించినటువంటి ప్రొసీజర్ కూడా జరుగుతుందా అక్కడ రఘురాం కృష్ణరాజు డామినేటెడా జగన్కి ఎక్కువ వాల్యూ ఉందా అనేటువంటిది రానున్న రోజుల్లో తేలుతుంది ఏం జరుగుతుందో చూద్దాం